నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, తదియ తిథి, మఖ నక్షత్రం, జూలై 31, 2022. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలు శుద్ధి చేసుకుని, శుద్ధతోయాన్ని నింపుకొని, దేవతామూర్తులకు ఉపచారాలు సమర్పించి, అష్టోత్తర శతనామార్చన జరిపి, మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, ఘంటానాద మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్పం, మాంగళ్యాలకు అభిషేకం, మాంగళ్యాలకు ఆరాధన జరిపి అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి, శ్రీవారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి, ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి, అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనం, మహానైవేద్యం, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేయించేసి కళ్యాణ మండపం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ అద్దాల మండపంలో వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుని, ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా వైభవ మండపం నుంచి దీపాలంకరణ సేవ మండపానికి చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకొని నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని, ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు 4 త్రివిధుల ఉత్సవం జరుపుకుంటూ భక్తుల్ని అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకుని, గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని, పంచపాత్రల్లో శుద్ధ తోయాన్ని నింపుకొని, శ్రీవారి మూలబింబానికి, ఉత్సవమూర్తులకి వైకానస భగవశాస్త్రోక్తమైన విధానంలో ఉపచారాలు సమర్పించి, కొత్త పుష్పమాలలతో శ్రీవారికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి, చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి, నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది.
అష్టోత్తర శతనామార్చన జరిపిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు ఘంటానాథమ్మచ్చ నైవేద్యంగా సమర్పించి త్రివీసన్ నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధన కోసమై జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష కలిపిన మిశ్రమము పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.